అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక పరిస్థితి మీద అంత బలమైనటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ కన్నా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మేము పరిపాలిస్తున్నామనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంటే మీరు ఎప్పుడూ మాట్లాడేటువంటి పారదర్శక విధానాన్ని ఎందుకు పాటించడం లేదు అని అడుగుతున్నాం. మీ ఫైనాన్స్ డీటెయిల్స్ దొరకవు, మీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టింది దొరకదు, మీ ఎక్సైజ్ ఇన్కమ్ దొరకదు తెలీదు, జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ తెలీదు, ఏ రకమైనటువంటి సమాచారం కూడా ఏ ప్రభుత్వ వెబ్సైట్లో దొరకదు, ఆఖరికి జీవోలను కూడా వెబ్సైట్లో పెట్టకుండా ఆపేశారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సమాధానాలు రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మానేశాయి. ఆఖరికి తెలుగుదేశం పార్టీ పదే పదే డిమాండ్ చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, దాని మీద చర్చిద్దామని. ఇవాళ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం, మీరు పెట్టినటువంటి షార్ట్ డిస్కషన్లో రేపటికి రేపైనా సరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇంతవరకు అక్కడ సభ ముందు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా మీరేదో నోట్ రాసుకొచ్చి చదవడం కాదు, సమాచారాన్ని పెట్టండి. ఒక ఫుల్ డే కాకపోతే రెండు రోజుల పాటు దాని మీద చర్చిద్దామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. నిజంగా మీరు చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండి ఉంటే, ఉంది అనుకుంటే నెల నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి పెన్షన్లని సకాలంలో అందించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ మంత్రులే ఇంకో రకంగా మాట్లాడారు, అంటే ఎక్కడ ఏది కన్వీనియంట్ అంటే అది మాట్లాడుతున్నారు. సిపిఎస్ మీద అవగాహన లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము సిపిఎస్ని ఇవ్వలేము అనేటువంటిది ప్రకటనలు సీఎంఓలు మీ సలహాదారులు మంత్రులు కూర్చొని ప్రకటన చేశారు. మరి మీ ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉంది అని ఒకవైపు మీరు చెప్పేటప్పుడు మీ మంత్రులు ఆ రకమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ది మనం చూసాం, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాల్ని కల్పించేటువంటి మౌలిక సంస్థ, దానికి సప్లైస్ని ఆపేశారు. ఎందుకు? బిల్లులు చెల్లించలేదని.